జనసేనలోకి వరుసగా నియోజకవర్గాలకి పనికొచ్చేటువంటి నాయకుల వలసలు ఒకటి సాములు ఏది ఆమంచి సోదరుడు అయితే తను చీరాలకి అడుగుతున్నారు అని అంటే చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పరుచూరేస్తున్నారు కాబట్టి ఈ చీరలు తీసుకుంటారంటే కొంతమంది చెప్తుంది అంటే లేదు గెద్దలూరు అడుగుతున్నారా అని అంటారు గెద్దలూరు ఆల్రెడీ గతంలో ప్రజారాజ్యం గెలిచిన సీటు కావడం అన్నటువంటిది అయితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా జనసేన వైపు చూస్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అన్నారాంబాబు కూడా ఎందుకంటే అక్కడ ఆయన వైసీపీ వాళ్ళు రెడ్లే వేధిస్తున్నారు విసిగిస్తున్నారు కాబట్టి ఆయనే ఇటుకు రావాలనుకుంటున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది అట్లాంటి దశలో ఆయన ఒకవేళ దీంట్లోకి చేరితే అటు ఒకటి ఉంటుంది అప్పుడు ఈయనకి పోటీ అవుద్ది లేదు చీరాల వరకు అయితే కనుక ఒక ఆస్పెక్ట్ ఉంటుంది ఇది ఆ మంచికి సంబంధించింది అయితే ఇప్పుడు కొత్తగా పంచికర్ల రమేష్ ఏదైతే విశాఖ జిల్లా అధ్యక్షుడిగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసి తర్వాత విశాఖ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్టీలో చేరాకిచ్చి అక్కడ వైవి సుబ్బారెడ్డితో విభేదాలు వచ్చి బయటకు వచ్చేసినటువంటి పంచకల్ రమేష్ వెంటనే జనసేనలో చేరారు విశాఖపట్నం నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే జనసేనకి ఇప్పుడు ఖచ్చితంగా గెలవగలిగినటువంటి వాళ్ళు ఒక పది మంది దాకా ఉన్నట్టు అనమాట ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు నాగబాబు గారు మరొక వైపున అతని పేరేంటి మన ఈ సందీప్ పంచకర్ల సందీప్ ఒకతను ఇప్పుడు ఈ పంచకర్ల రమేష్ ఒకళ్ళు కనబడుతున్నారు అట్లాగే బొలిసెట్టి శ్రీనివాస్ గారు కనబడుతున్నారు మరొక వైపున తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు ముగ్గురు అక్కడ జిల్లా అధ్యక్షుడు కానీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కానీ ఇట్లాగ చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా అంటే ఫస్ట్ ఆర్ సెకండ్లోకి రాగలిగినటువంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గర కనబడుతుంది అది అటు పక్కన వాళ్ళు విన్నింగ్ ఛాన్సెస్ కనబడుతుంది క్రమంగా ఒక మంచి బలమైనటువంటి సిస్టంలోకి తయారవుతుంది ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మిగతా నియోజకవర్గాలు కూడా ప్రిపేర్ చేసుకున్నప్పుడు పక్కాగా ఉంటుంది